హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ఆఫీషియల్. ఈరోజు నేను మైసూర్పప్పు తీసుకున్నాను. పప్పు బీరకాయ చేస్తున్నాను. ఇందులో వాటర్ వేసి ముందుగా కడిగి పెట్టుకుందాం. అది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాను పప్పు. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. అలాగే టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను, వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. బీరకాయ తీసుకున్నాను, ఈ తొక్కు తీసుకొని కట్ చేసి పప్పులో వేసేసుకుందాం. బీరకాయ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు పప్పు కొంచెం ఉడికింది కదా, అందులో బీరకాయ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సరిపడంత సాల్ట్ వేసుకుందాం. అలాగే సరిపడంత కారం వేసుకుందాం. పప్పు మసులుతుంది కదా, ఇప్పుడు తాలింపు గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకుందాం. తాలింపు ఇందులో ఆయిల్ పోసాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. పోపు అయిపోయినట్లే ఇప్పుడు ఈ పోపును పప్పులో పోసేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే అండి, పప్పు అయిపోయినట్టే బీరకాయ పప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ఆఫీషియల్ ఛానల్ని. థ్యాంక్ యూ.